सीसी अंटे सिटी कंपेंसेटरी अलाउंस लेक्कलो इच्चिंदि अनुकोंडि एं चेयालि डैरेक्ट गा इक्कड रासेयालि सीसी अनि रायालि ఎంత ఇస్తే అంత ఇక్కడ డైరెక్ట్ గా అవుటర్ కాలమ్ లో రాసేయాలి రైట్ సో నెక్స్ట్ తర్వాత మెడికల్ అలవెన్స్ వైద్య భత్యము అంటారు తెలుగులో మెడికల్ అలవెన్స్ ఈజ్ ఫుల్లీ టాక్సబుల్ ఐఎమ్ నాట్ సేయింగ్ మెడికల్ ఫెసిలిటీ మెడికల్ ఫెసిలిటీ ఈజ్ డిఫరెంట్ మెడికల్ అలవెన్స్ ఈజ్ డిఫరెంట్ medical facility is different medical allowance is different facilities are included in perquisites while explaining the procedure I explained allowances and perquisites and jepta unna chudandi procedure allowances tarvata em undadi perquisites ani unda leda telugu lo parilavulu ani anta okay andi medical allowance veru bata మెడికల్ ఫెసిలిటీ వేరు నేను ఇక్కడ అలవెన్స్ గురించి మాట్లాడుతున్నాను ఫెసిలిటీ గురించి మాట్లాడడం లేదు అక్కడ పాయింట్ ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ దట్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ పరిక్విజిట్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ ద పరిక్విజిట్స్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ అండర్స్టాండ్ పాయింట్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ పరిక్విజిట్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ నౌ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ మెడికల్ అలవెన్స్ నేను వైద్య పథ్యము గురించి చెప్తున్నాను వైద్య సౌకర్యము గురించి చెప్పడం లేదు సౌకర్యము అనేటటువంటిది పరిలబ్ధులలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది పరిలబ్ధులు అవి చెప్పేటప్పుడు చెప్తాను రైట్ మెడికల్ అలవెన్స్ ఫుల్లీ ఫుల్లీ టాక్సబుల్ నెక్స్ట్ తర్వాత టిఫిన్ అలవెన్స్ ఆర్ మీల్స్ అలవెన్స్ టిఫిన్ అలవెన్స్ మీల్స్ అలవెన్స్ లంచ్ అలవెన్స్ ఇలా ఉంటాయి కదా దిస్ ఈస్ ఫుల్లీ టాక్సబుల్ ఐఎమ్ నాట్ సేయింగ్ టిఫిన్ ఫెసిలిటీ లంచ్ ఫెసిలిటీ మీల్స్ ఫెసిలిటీ అర్థమైన పాయింట్ ఇక్కడ నేను ఇక్కడ టిఫిన్ అలవెన్స్ అన్నాను మీల్స్ అలవెన్స్ అన్నాను కానీ టిఫిన్ ఫెసిలిటీ అనలేదు అర్థమైందా మీల్స్ ఫెసిలిటీ అని అనలేదు టిఫిన్ ఫెసిలిటీ మీల్స్ ఫెసిలిటీ అంటే పరిక్విజిట్స్లో వస్తుంది అక్కడ మాట్లాడుకుంటాం క్లియర్గా దాని గురించి ఇక్కడ మనం మాట్లాడేది అలవెన్స్ గురించి టిఫిన్ అలవెన్స్ మీల్స్ అలవెన్స్ దే ఆర్ ఫుల్లీ టాక్సబుల్ ఎందుకంటే లెక్కలో ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మెడికల్ అలవెన్స్ ఆ మెడికల్ ఫెసిలిటీ చూడాలి క్లియర్ అలవెన్స్ అని కనిపించింది డైరెక్ట్గా తెచ్చి ఇక్కడ రాయాలి ఫెసిలిటీ అన్నాడు దాని కండిషన్స్ ఉంటాయి తర్వాత మనం చదువుకుంటాం అర్థమైన పాయింట్ ఒకవేళ మీల్స్ ఫెసిలిటీ అన్నాడు దాని కండిషన్స్ వేరే ఉంటాయి అక్కడ చదువుకుంటాం రైట్ కానీ ఇక్కడ మనం మాట్లాడేది అలవెన్స్ గురించి మీల్స్ అలవెన్స్ అయినా టిఫిన్ అలవెన్స్ అయినా ఫుల్లీ ఫుల్లీ టాక్సబుల్ నెక్స్ట్ సర్వెంట్ అలవెన్స్ సేవకుని భత్యము అని అంటారు సర్వెంట్ అంటే సేవకుడు హెల్పర్ ఈస్ డిఫరెంట్ సర్వెంట్ ఈస్ ఐఎమ్ నాట్ సేయింగ్ హెల్పర్ ఐఎమ్ సేయింగ్ హియర్ సర్వెంట్ ఓకేనా హెల్పర్ గురించి తర్వాత చదువుకుందాం ఇక్కడ చెప్పేది సర్వెంట్ సేవకుడు ఓకేనా సర్వెంట్ అలవెన్స్ ఫుల్లీ టాక్సబుల్ ప్రాజెక్ట్ అలవెన్స్ ప్రాజెక్టు భత్యము ఫుల్లీ టాక్సబుల్ ఓకేనా నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఫుల్లీ టాక్సబుల్ ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్లైండ్ ఆర్ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ అండర్స్టాండ్ పాయింట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటే మన ఇంటి నుంచి ఆఫీస్కి ఆఫీస్ నుంచి ఇంటికి పోయి రావడానికి పెట్రోల్ ఖర్చులకి ఇచ్చే డబ్బులను ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని అంటాం అర్థమైందా ఇంటి నుంచి ఆఫీస్కి ఆఫీస్ నుంచి ఇంటికి పోయి రావడానికి ఇచ్చేటటువంటి డబ్బులను మనము ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని అంటాము ఇంతకుముందు వేరేలాగా ఉంది ఇది ఒక 2 ఇయర్స్ నుంచి చేంజ్ అయ్యింది ఓకేనా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది ఫుల్లీ టాక్సబుల్ కానీ ఎవరికి వేరేలాగా ఉంటుందని చెప్తున్నాను బ్లైండ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ నేను హ్యాండిక్యాప్డ్ అనే పదం వాడలేదు
హ్యాండిక్యాప్ అంటే కొంచెం చెవు వంకర ఉన్నా ముక్కు వంకర ఉన్నా ఏ వంకర ఉన్నా దాన్ని హ్యాండిక్యాప్ అంట. ఏం శిరీష ఇట్లా ఉండాల్సిన ముక్కు ఇట్లా ఉండాలి కరెక్ట్ కదా, ఇలా ఉండాల్సిన చెవుకు కొంచెం ఇక్కడ తెగిపోయింది కొంచెం ఇక్కడ పైన సరేలే వాళ్ళు బాగున్నాడు కానీ నీకు పోతే నీకు పోవచ్చు అట్లా ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అని అంటాం. అంటే మనకు ఉండాల్సిన అవయవాలు ఒక చిన్నగా ఏదైనా లోపం ఉంటే దానిని మనం ఏమని అంటామంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అని అంటాం. ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్ అంటే వానికి కాళ్ళు ఇరిగిపోయింది నడవడానికి రాదు, నడుము ఇరిగిపోయింది వాడికి నడవడానికి రాదు, అట్లాంటి వల్ల మనం ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్ అని అంటాం. చేతులు లేవు ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్ అని రైట్. సో ఇట్లాంటి వాళ్ళకి బ్లైండ్కి తప్ప తప్ప మిగిలిన వాళ్ళకి ఫుల్లీ టాక్సబుల్. మరి వాళ్ళకు ఎట్లా అనేది తర్వాత చదువుకుంటాం రైట్. సో ఇట్లాంటివన్నీ కూడా ఫుల్లీ టాక్సబుల్ అలవెన్సెస్, ఫుల్లీ టాక్సబుల్. దీంట్లోనే ఇంకొకటి ఇంకొకటి ఎంటర్టైన్మెంట్. అలవెన్స్ తెలుగులో దీనిని వినోద పద్యం అని అంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం, అలవెన్స్ అంటే పద్యం. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేటటువంటిది ఇది డిడక్షన్ కిందికి వస్తుంది. మనం సాలరీ అనేటటువంటి ప్రొసీజర్ నేర్చుకున్నాం. సాలరీ అనే ప్రొసీజర్లో గ్రాస్ సాలరీ అని రాసిన తర్వాత కింద మనకి మూడు ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16 సబ్ సెక్షన్ 1 అని, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అండర్ సెక్షన్ 16 సబ్ సెక్షన్ 2 ఎక్కడున్నది, డిడక్షన్లో ఉంది. డిడక్షన్ అంటే వేరు, ఎగ్జంప్షన్ అంటే వేరు. అర్థమైన పాయింట్, డిడక్షన్ ఈస్ డిఫరెంట్, ఎగ్జంప్షన్ ఈస్ డిఫరెంట్. డిడక్షన్ మీన్స్ ఫస్ట్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇన్కమ్, ఇన్క్లూడెడ్ ఇన్ ఇన్కమ్, దేర్ ఆఫ్టర్ వీ గెట్ డిడక్ట్ ఫ్రమ్ ద టోటల్ ఇన్కమ్, ఓకేనా, ఆర్ ఫ్రమ్ ద ఇన్కమ్. ఎగ్జంప్షన్ మీన్స్ దట్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇన్కమ్ వైల్ క్యాల్కులేటింగ్ ద ఇన్కమ్. వైల్ క్యాల్కులేటింగ్ ద ఇన్కమ్ ఎగ్జంప్టెడ్ పార్ట్స్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్. అర్థమైన పాయింట్, ఎగ్జంప్షన్ అంటే మినహాయింపు, డిడక్షన్ అంటే తగ్గింపు. మినహాయింపు అని ఉందనుకోండి, ఇక్కడనే కదా ఏ టాపిక్లో అయినా సరే మినహాయింపు అని ఉంటే దానిని మనం ఇక్కడ కంప్యూటేషన్ ఆఫ్ సాలరీ ఇన్కమ్ ఉండొచ్చు, అది హౌస్ ప్రాపర్టీ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, దాన్ని ఇక్కడ రాయాలి. అర్థమైన పాయింట్, మినహాయింపు అంటే రాస్తామా, రాయము. మినహాయింపుని క్యాల్కులేట్ చేస్తాము, వస్తే వదిలిపెట్టాం. డిడక్షన్ అని ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఇక్కడ రాస్తాం, తర్వాత ఒకవేళ డిడక్షన్ అనేది కండిషన్స్ ప్రకారం అప్లికబుల్ అయితే తీసేస్తాం, దాని మీద డిడక్షన్ అని. అంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేటటువంటిది ఫుల్లీ ట్యాక్సబుల్, కానీ డిడక్షన్ అనేది వస్తుంది ఎలా అనేది తర్వాత చదువు, ఓకేనా. అర్థమైన పాయింట్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేటటువంటిది ఫుల్లీ ట్యాక్సబుల్. ఫుల్లీ ట్యాక్సబుల్ అంటే లెక్కలో మీకు ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అని కనిపించింది అంటే ఇక్కడ రాయాలి. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఎంత వస్తే అంటే ఇక్కడ మనం రాయాలి. ఇక్కడ లాస్ట్కి గ్రాస్ సాలరీ అని ఉంటుంది, లెస్ అన్న దగ్గర అప్పుడు దాదాపు పని పెట్టాలి. అర్థమైంది పాయింట్ రైట్. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అని వస్తే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ సాలరీ ఇన్కమ్. డిడక్షన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ ద కండిషన్, యాజ్ పర్ ద కండిషన్స్ ప్రకారం డిడక్షన్ అనేది వస్తుంది రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్స్ రైట్. సో ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది యాక్చువల్గా ఇది చెప్పేటప్పుడు చెప్తారు, అంటే ఇక్కడ రాదు, యాక్చువల్గా దీనికి దీనికి వస్తుంది, ఇవి చెప్పినప్పుడు చెప్తారు రైట్. నెక్స్ట్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అలవెన్స్ మీన్స్ దే ఆర్ నాట్ ట్యాక్సబుల్, దే ఆర్ నాట్ ట్యాక్సబుల్. ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్ అంటే అవి అసలు ట్యాక్స్ పాడవు, అవి లెక్కలో ఇచ్చిందంటే వదిలిపెట్టాలి. ఈ రైట్, దే ఆర్ ఓన్లీ త్రీ, దే ఆర్ ఓన్లీ త్రీ. నెక్స్ట్ నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ అబౌట్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్. ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్, ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్ ఆర్ హౌ మెనీ ఇయర్, ఓన్లీ త్రీ. వన్ ఈజ్
allowances, allowances received from UNO by the employee. ఐక్యరాజ్య సమితి నుంచి కనుక ఏమైనా మనకు బత్యాలు వచ్చినట్లయితే ఓకేనా, అలవెన్సెస్ రిసీవ్డ్ ఫ్రమ్ యుఎన్ఓ ఈజ్ ఫుల్లీ ఎగ్జెంప్ట్. నెక్స్ట్, అలవెన్సెస్ రిసీవ్డ్ బై సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ జడ్జెస్, ఓకేనా, అలవెన్సెస్ రిసీవ్డ్ బై సుప్రీం కోర్ట్ హై కోర్ట్ జడ్జెస్ ఆర్ అపోజిషన్ లీడర్ ఇన్ పార్లమెంట్, అపోజిషన్ లీడర్ ఇన్ పార్లమెంట్, ఇట్లాంటి వాళ్ళకు వచ్చేటటువంటిది, లేదా ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటారు కదా, ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇట్లాంటి వాళ్ళకు వచ్చేటటువంటి అలవెన్సెస్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. అర్థమైన పాయింట్ ఏది, సుప్రీం కోర్టు హై కోర్టు జడ్జెస్ ఓకేనా, న్యాయమూర్తులు అంటారు, అపోజిషన్ లీడర్ ఇన్ పార్లమెంట్ కావచ్చు, లేకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేటటువంటి అలవెన్సెస్ కి నాట్ టాక్సబుల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఫారెన్ అలవెన్స్, ఫారెన్ అలవెన్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫారెన్ అలవెన్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫారెన్ లో కూడా ఉండొచ్చు కదా, ఉంటారు కదా, విదేశీ రాయబార ఆఫీసులో వీళ్ళు ఉంటారు కదా, రైట్, అట్లాంటి వాళ్ళకు చెల్లించేటటువంటి అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. దే ఆర్ త్రీ, వన్ ఈస్ సాలరీ రిసీవ్డ్ ఫ్రమ్, సారీ, అలవెన్సెస్ రిసీవ్డ్ ఫ్రమ్ యుఎన్ఓ ఆర్ సుప్రీం కోర్ట్ హైకోర్టు అపోజిషన్ లీడర్ ఇన్ పార్లమెంట్ లేకపోతే మన ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చేటటువంటి పత్రాలకు అలవెన్సెస్కి ఫుల్లీ ఎగ్జెంప్టెడ్, అలాగే ఫారెన్ అలవెన్స్ ఏమైనా వస్తే కూడా సింపుల్గా ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అని అంటాం, రైట్. నెక్స్ట్, నౌ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ యు అబౌట్ పార్ట్లీ టాక్సబుల్ అంటే పార్ట్లీ ఎగ్జెంప్టెడ్. పార్ట్లీ టాక్సబుల్ అన్న, పార్ట్లీ ఎగ్జెంప్టెడ్ అన్న మీనింగ్ అదే, అంటే 100 రూపాయలు మనకు అలవెన్స్ వచ్చిందనుకోండి, ఓకేనా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అలవెన్స్ రిసీవ్, 60 రూపీస్ ఎగ్జెంప్టెడ్, మీన్స్ రిమైనింగ్ 40 టాక్సబుల్. అర్థమైన పాయింట్, సపోజ్ 100 వచ్చింది అనుకోండి, 100లో 60 ఎగ్జంప్షన్ వచ్చింది అంటే రిమైనింగ్ 40 ఇస్ టాక్సబుల్. సో యాజ్ పర్ ద కండిషన్స్, అక్కడ కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఎంత ఎగ్జంప్షన్ వస్తే అంత ఎగ్జంప్షన్ తీసుకుంటాము, రిమైనింగ్ అనేది టాక్సబుల్ ఉంటుంది. ఎగ్జంప్షన్ పార్ట్ ఇక్కడ రాస్తామా, టాక్సబుల్ పార్ట్ ఉంటే ఇక్కడ తెచ్చి రాస్తాం, ఎగ్జంప్షన్ ఉంటే రాయం, టాక్సబుల్ ఉంటే రాస్తాం, ఓకేనా, రైట్. Now I am explaining to you about partly taxable means partly exempted allowances. పార్ట్లీ ఎగ్జెంప్టెడ్ అన్న, పార్ట్లీ టాక్సబుల్ అన్న ఒకటే, దే ఆర్ టూ టైప్స్, దే ఆర్ టూ టైప్స్, వన్ ఈస్ హౌస్ రెంట్ అలవెన్స్, తెలుగులో ఇంటి అద్దె బద్దెము అని అంటారు, ఓకేనా, షార్ట్ కట్ లో హెచ్ఆర్ఏ అని అంటారు, ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 13A, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ స్పెషల్ అలవెన్సెస్, తెలుగులో స్పెషల్ అంటే ప్రత్యేకం, ప్రత్యేక భత్యాలు, ఓకేనా, రైట్, అండర్ సెక్షన్ 10
సబ్సెక్షన్ 14 మీకు ఇంతకుముందు నేను మీకు పాయింట్ ఇప్పాను సెక్షన్ 10 అని ఎక్కడ కనిపిస్తే అక్కడ అది ఎగ్జెంప్షన్ అని అనుకోవాలి అని చెప్పాను చాలా ఉంటాయి మోర్ దాన్ 100 ఉంటాయి కానీ అన్ని డైరెక్ట్ గా చెప్పము టాపిక్ వైజ్ వస్తుంటాయి అని చెప్పాను రైట్ హౌసెంట్ అలవెన్స్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 38 నెక్స్ట్ స్పెషల్ అలవెన్సెస్ ప్రత్యేక పత్రాలు సెక్షన్ 10 సబ్సెక్షన్ 14 ఇవి చెప్పిన తర్వాత మీకు ఇంకొకటి ఏం చెప్తానంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ చెప్తాను అది యాక్చువల్ గా ఫుల్లీ టాక్సబుల్ లో వస్తుంది ఇవి చదువుకున్నాక చెప్తానండి అది అండర్ సెక్షన్ 16 సబ్ సెక్షన్ 2 ఓకేనా So first of all, I am explaining to you about house rent allowance, right? This is most important point. Is it clear? House rent allowance exemption is depend on residential place of the employee. ఇక్కడ కండిషన్స్ ఉంటాయి అన్నీ కదా ఆ కండిషన్స్ ప్రకారం మనకి ఇక్కడ ఎగ్జెంప్షన్ అనేది వస్తుంది ఎలా ఎగ్జెంప్షన్ తీసుకోవాలనే విషయానికి వచ్చేసరికి హౌస్ రెంట్ అలవెన్స్ ఎగ్జెంప్షన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ రెసిడెన్షియల్ ప్లేస్ ఆఫ్ ద ఎంప్లాయీ నాట్ డిపెండ్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ప్లేస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ప్లేస్ దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ రెసిడెన్షియల్ ప్లేస్ ఆఫ్ ద ఎంప్లాయీ That is not depend on employment category also whether they may be government employees or private employees. Certain exemptions are applicable to government employees. Okay, na? Certain exemptions are depend on residential place. Here, HRA exemption is depends on residential place of the employee. They may be private employee or government employee, not necessary, right? So HRA. అనేటటువంటిది ఏ విధంగా మనకు మినహాయింపు లభిస్తుంది అంటే నివసించే ప్రాంతాన్ని బట్టి మినహాయింపు లభిస్తుంది అతను గవర్నమెంట్ ఎంప్లాయీనా ప్రైవేట్ ఎంప్లాయీనా మనకు సంబంధం లేదు ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు దాన్ని బేస్ చేసుకొని మనకు ఎగ్జెంప్షన్ అనేది వస్తుంది రైట్ సో హౌ టు గెట్ ద ఎగ్జెంప్షన్ మీన్స్ హెచ్ఆర్ఏ ఎగ్జెంప్షన్ హియర్ classified into two categories when employee resides in Mumbai Delhi Calcutta Chennai MDCC place of residence suppose Mumbai Delhi Calcutta or Chennai in these places suppose employee resides then exemption is one type Suppose employee resides at any other place, then exemption is another type. Other place. Itara prantamlo nivasiste. Okay, right? Exemption is classified into two types. When employee resides in Mumbai, Delhi, Calcutta, Chennai, exemption is one type. Suppose employee resides at any other place, then exemption is another type. అంటే నివసించే ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఎగ్జెంప్షన్ ఆయన ఒకవేళ ముంబై ఢిల్లీ కలకత్తా చెన్నైలో నివసిస్తే ఎలా తగ్గింపు తీసుకోవాలి అనేటటువంటిది ఫస్ట్ పాయింట్ ఎక్కడ నివసిస్తే ముంబై ఢిల్లీ కలకత్తా చెన్నై సో పాయింట్ నెంబర్ 1 యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్స్ రిసీవ్డ్ తెలుగులో వాస్తవముగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యము అంటారు దిస్ ఈస్ పాయింట్ నంబర్ 1 యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్స్ రిసీవ్ పాయింట్ నంబర్ 2 రెంట్ పెయిడ్ మైనస్ 10% of salary. Rent paid minus 10% of salary. Ante chellinchina adde minus
జీతములు 10%. This is the point number 2. Next point number 3. Point number 3. 50% of salary. జీతములు 50%. Whichever is lower is exempted. ఏది తక్కువగా ఉంటే ఆ మూడింటిలో దానికి మినహాయింపు లభిస్తుంది. Whichever is lower is exempted. So first point, actual HR received. Second condition, rent paid minus 10% of salary. Third point, 50% of salary. Whichever is lower is exempted. మూడింటిలో ఏది తక్కువగా ఉంటే దానికి మినహాయింపు లభిస్తుంది. యాక్చువల్ హెచ్ఆర్ రిసీవ్ డైరెక్ట్లీ గివెన్ ఇన్ ద క్వశ్చన్, ఓకేనా? వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యము లెక్కలో డైరెక్ట్గా ఇస్తాడు ఇస్తాడు. పాయింట్ నెంబర్ 2, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ. రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ. రెంట్ పెయిడ్ ఆల్సో డైరెక్ట్లీ గివెన్ ఇన్ ద క్వశ్చన్. 10% ఆఫ్ సాలరీ, మీనింగ్ ఆఫ్ సాలరీ, మీనింగ్ ఆఫ్ సాలరీ. ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ డిఫరెంట్ మీనింగ్స్ ఆర్ దేర్. లిసన్ దిస్ పాయింట్ వెరీ కేర్ఫుల్. రెంట్ పెయిడ్ డైరెక్ట్లీ గివెన్ ఇన్ ద క్వశ్చన్, చెల్లించిన అదే లెక్కలో పక్కా ఇస్తాడు ఇస్తాడు, ఓకేనా? మైనస్ జీతములో 10%, సాలరీలో 10%. అంటే శాలరీ అంటే ఏదో మనం లెక్క కట్టాలి. శాలరీ అంటే ఏదో మనం లెక్క కట్టాలి. లెక్క కట్టిన తర్వాత దాంట్లో 10% ఇంటి దగ్గర మైనస్ చేయాలి. మరి శాలరీ అంటే ఏదో లెక్కలో ఇవ్వడు. శాలరీ అంటే ఏంటి అనే దానికి మళ్ళీ ఇక్కడ పాయింట్. మరి శాలరీ అంటే మీనింగ్ అనేది ఇక్కడ ఉన్నట్లు వేరే దగ్గర ఉండదు. చాలా సందర్భాల్లో శాలరీ అని వస్తుంది మనకి. ప్రతి సిచ్యుయేషన్లో మీనింగ్ ఆఫ్ శాలరీ వేరేలాగా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క లాగా ఉంటుంది, రైట్? సో ఇన్ దిస్ సిచ్యుయేషన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ శాలరీ, రైట్? నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇస్ 50% ఆఫ్ శాలరీ. ఏ ఆల్సో శాలరీ అంటే జీతంలో 10%, ఓకే? ఇక్కడ జీతంలో 50%. అంటే శాలరీ అంటే మీనింగ్ ఏంటి, రైట్? శాలరీ మీన్స్ శాలరీ ఇస్ ఈక్వల్ బేసిక్ పే షార్ట్ కట్ లో బీపీ అని అంటాం. మూల వేతనము అంటారు తెలుగులో. తెలుగులో ఏమంటారు? మూల వేతనము. నెక్స్ట్ డిఏ విత్ రిటైర్మెంట్ బెనిఫిట్. డిఏ విత్ రిటైర్మెంట్ బెనిఫిట్, డిఆర్ఎస్ అలవెన్స్. రిటైర్మెంట్ బెనిఫిట్ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సాలరీ. ఏదన్నా ఒకటే ప్లస్, ఓకేనా? ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ టర్నోవర్. ఓకేనా? మూల వేతనము, పరుగు భత్యము, విరమణలో భాగము అంటారు. లేదా జీతములో భాగము అంటారు. ప్లస్ అమ్మకాలపై స్థిర కమిషన్ అంటారు. దీన్ని షార్ట్ కట్ లో రాస్తే ఎలా రాస్తానంటే బీపీ అంటే బేసిక్ పే ప్లస్ డిఏ విత్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఆర్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సాలరీ ప్లస్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ అంటారు.
దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సాలరీ ఇది లెక్క కట్టి దీంతో 10% ఇక్కడ రాయాలి అప్పుడు మీరు పాయింట్ ఇక్కడ బేసిక్ పే ప్లస్ డిఏ విత్ రిటైర్మెంట్ బెనిఫిట్ ప్లస్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ టర్నోవర్ సో లిసన్ హియర్ కేర్ఫుల్ బేసిక్ పే కంపల్సరీ గివెన్ ఇన్ ద క్వశ్చన్ బేసిక్ పే లేకుండా లెక్క ఉండనే ఉండదు బేసిక్ పే 100% లెక్క ఉంటది డిఏ ఓకేనా డిఏ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓన్లీ డిఏ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ దెన్ షుడ్ నాట్ కన్సిడర్ హియర్ దెన్ షుడ్ నాట్ కన్సిడర్ హియర్ ఫర్ మీనింగ్ ఆఫ్ సాలరీ నేను ఏం చెప్తాను ఇక్కడ ఓన్లీ డిఏ అని ఇచ్చాడు అనుకోండి మీనింగ్ ఆఫ్ సాలరీ దగ్గర తీసుకోకూడదు ఓకేనా లెక్కలో ఏం ఇవ్వాలి అంటే డిఏ యాజ్ ఏ రిటైర్మెంట్ బెనిఫిట్ అని ఇస్తేనే ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ నేను చెప్పే పాయింట్ నేను స్టేట్మెంట్ లో రాయొద్దని అంటలేదు స్టేట్మెంట్ లో డిఏ అని ఇస్తే రాస్తాం అంతే డిఏ అని ఇస్తే ఇక్కడ మీనింగ్ లో తీసుకుంటామా తీసుకోం పూర్త డిఏ ఇస్తే డిఏ అని ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్ అన్నాడు అనుకోండి తీసుకుంటాం ఓకేనా డిఏ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సాలరీ అన్నాడు తీసుకుంటాం లెక్కలో 2000 పర్ మంత్ డిఏ అన్నాడు లెక్కలో డిఏ 2000 పర్ మంత్ అన్నాడు తీసుకుంటామా ఇక్కడ ఇక్కడ తీసుకోకూడదు లెక్కలో డిఏ 2000 పర్ మంత్ యాజ్ ఏ రిటైర్మెంట్ బెనిఫిట్ అన్నాడు తీసుకుంటాం అర్థమైన పాయింట్ డిఏ 2000 పర్ మంత్ అన్నాడు రిటైర్మెంట్ బెనిఫిట్ అన్నాడు తీసుకుంటామా లేదా తీసుకుంటాం ఎందుకంటే రిటైర్మెంట్ లేదా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సాలరీ అన్నాడు తీసుకుంటాం లెక్కలో ఏం చెప్పాడంటే డిఏ 2000 పర్ మంత్ ఓకేనా 60% ఈజ్ రిటైర్మెంట్ బెనిఫిట్ అన్నాడు అంటే ఆ 60% ఏ తీసుకోవాలి అర్థమైన పాయింట్ ఇక్కడ ఇప్పుడు డిఏ 2000 పర్ మంత్ ఉంది దీంట్లో 60% యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సాలరీ అంటున్నాడు లేదా రిటైర్మెంట్ బెనిఫిట్ అన్నాడు అంటే ఈ 2000 లో 60% అంటే 1200 రూపీస్ ఇక్కడ మీనింగ్ ఆఫ్ సాలరీగా తీసుకోవాలి మీనింగ్ ఆఫ్ సాలరీగా తీసుకోవాలి అర్థమైన పాయింట్ ఓన్లీ డిఏ ఇస్తే ఏం చేస్తాం ఈడ తీసుకో నేను ఈడ రాయమని చెప్పట్లేదు ఇది సాలరీ స్టేట్మెంట్ అనుకోండి డిఏ అని లెక్కలిస్తే ఏం చేయాలని చెప్పి రాయాలి నేను దీని గురించి మాట్లాడతలేను ఇక్కడ ఇక్కడ మీనింగ్ గురించి మాట్లాడు ఓన్లీ డిఏ అని ఇస్తే తీసుకుంటామా తీసుకోము డిఏ విత్ రిటైర్మెంట్ బెనిఫిట్ అన్నాడు ఎస్ రాస్తాం డిఏ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సాలరీ అన్నాడు తీసుకుంటాం ఒక్కొక్కసారి ఏం చేస్తాడండి ఇలా పర్సంటేజ్ ఇస్తాడు 60% ఈజ్ ద రిటైర్మెంట్ బెనిఫిట్ అంటాం అంటే అప్పుడు మనం ఆ 60% తీసుకోవాలి ఒకవేళ 400 పేపర్ తయారు చేస్తే ఎట్లా ఇస్తాడంటే డిఏ 40% ఈజ్ నాట్ ఏ రిటైర్మెంట్ బెనిఫిట్ అంటాడు అంటే 60% రిటైర్మెంట్ అర్థమైన పాయింట్ ఇక్కడ డిఏ అంటే 60 ఉండాలనే రూల్ ఏం లేదు ఎంత ఉంటాను 60% రిటైర్మెంట్ బెనిఫిట్ అంటే 60% తీసుకుంటాం 40% ఈజ్ నాట్ ఏ రిటైర్మెంట్ బెనిఫిట్ అన్నమంటే మిగిలిన 60% రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది మనం ఏం చేస్తాం ఎంతసేపు అరే ఏం పర్సంటేజ్ ఇచ్చిండ్రు కానీ చదవాలి ఓకే అంత టెస్ట్ చేయడానికి మీకు ఒకవేళ 400 క్వశ్చన్ పేపర్ ఇస్తే వినలే ఇస్తారు 99-100% అంతా ఎగిరిపోతారు ఓకేనా రైట్ సాలరీలో 10% ఇక్కడ డిఏ అంటే చదువుతారు నెక్స్ట్ ఏముంది అక్కడ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ అంటే అమ్మకాలపై స్థిర కమిషన్ అని అంటాం సపోజ్ టర్న్ ఓవర్ 2 lakhs టర్న్ ఓవర్ 2 lakhs అన్నాడు దీనిపైన ఫర్ ఎగ్జాంపుల్ గా 10% కమిషన్ అన్నాడు టర్న్ ఓవర్ ఎంత ఇచ్చాడు 2 lakhs ఫర్ ఎగ్జాంపుల్ 10% కమిషన్ అన్నాడు అంటే ఎంత అవుతుంది 20,000 ఆ 20,000 మనం ఏమంటామంటే ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ ఇలా చెప్పకుండా లెక్కలో ఏం చెప్పిందంటే కొత్త కమిషన్ అన్నాడు సపోజ్ ఒక 10,000 అన్నాడు తీసుకో ఓన్లీ కమిషన్ ఈస్ గివెన్ షుడ్ నాట్ కన్సిడర్ హియర్ సపోజ్ ది గివెన్ కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ దెన్ ఓన్లీ కన్సిడర్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ సాలరీ అర్థమైన పాయింట్ లెక్కల కేవలం కమిషన్ అని ఇస్తే ఇక్కడ తీసుకుంటామా తీసుకో ఈడ రాస్తాం ఈడ కమిషన్ అని రాస్తాం దీని గురించి మనం మాట్లాడలేము ఇక్కడ
ఇక్కడ శాలరీలో హెచ్ఆర్ఏ లెక్క కట్టేటప్పుడు హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ లెక్క కట్టేటప్పుడు శాలరీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ తెలుసుకుంటాం రైట్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ టర్నోవర్ అంటే టర్నోవర్ ఇచ్చి కమిషన్ రేట్ ఇస్తే అది ఎంతనో లెక్క కట్టి అక్కడ రాస్తాం ఒకవేళ ఓన్లీ కమిషన్ అని ఇస్తే తీసుకుంటామా తీసుకోము ఇది మీనింగ్ ఆఫ్ శాలరీ ది మీనింగ్ ఆఫ్ శాలరీ రైట్ బేసిక్ పే లెక్కలో ఇస్తారా 100% ఇస్తాడు అది లేకపోతే లెక్కనే ఉండదు అది లేకపోతే లెక్కనే ఉండదు డిఏ ఇయ్యచ్చు ఇయ్యకపోతే ఇస్తే కూడా ఎలా తీసుకోవాలి రిటైర్మెంట్ బెనిఫిట్గా ఉంటేనే తీసుకోవాలి ఇక్కడ రైట్ కమిషన్ ఉత్తరీస తీసుకోవద్దు ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ టర్నోవర్ అని ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి లేకపోతే ఇక్కడ తీసుకోవాలి ఈ మూడింటిని తులన చేస్తే వచ్చిన దాంట్లో 10% ఇక్కడ మైనస్ చేయాలి దీంట్లో ఇక్కడ గ్యాప్ ఎందుకు వదిలిపెట్టిందో మీకు తర్వాత చెప్తా ఇదంతా క్యాల్కులేట్ చేయాలి కదా రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ ఇదంతా రాయాలంటే ప్లేస్ కావాలి కాబట్టి ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలిపెట్టాను నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను 50% ఆఫ్ సాలరీ అంటే జీతంలో 50% అంటే ఈ సాలరీ లెక్క కట్టాను కదా దీంట్లో 50% ఇక్కడ ఈ మూడింటిలో ఏది తక్కువగా ఉంటే అది ఎగ్జంప్షన్ కిందికి వస్తుంది ఓకేనా